దిశ యాప్ మహిళ భద్రతకు అభయమని విశాఖపట్నం రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని జేఆర్పురం పోలీస్ స్టేషన్లో సందర్శించిన అనంతరం మీడియా ప్రతినిధులతో డీఐజీ రంగారావు మాట్లాడారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు గత 3 రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దిశ యాప్పై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. మహిళలు ప్రతి ఒక్కరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీస్ వారి ద్వారా తక్షణ సహాయం పొందాలని సూచించారు. మహిళలకు భద్రత రక్షణ కల్పించే చట్టాల గురించి, దిశ చట్టం గురించి, దిశ మొబైల్ యాప్ గురించి ప్రజలకు జిల్లాలో విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి మహిళల భద్రతకు దిశ మొబైల్ యాప్ను తన స్మార్ట్ ఫోన్లో నిక్షిప్తం చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళ పోలీసులు, మహిళా మిత్ర సభ్యులు సమన్వయంతో పోలీసు అధికారులు దిశ యాప్పై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. దిశ యాప్ అత్యవసర సమయాల్లో మహిళల భద్రతకు ఎలా ఉపయోగపడుతుందని, మహిళల నిర్జన ప్రదేశాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దిశ యాప్ను ప్రెస్ చేయడం వల్ల పోలీసులకు సమాచారం ఎలా చేరుతుందని వివరించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ నిర్జన ప్రదేశాలను, గతంలో అవాంఛనీయ సంఘటన జరిగిన ప్రదేశాలను, నేరాలు జరిగేందుకు ఆస్కారమున్న ప్రదేశాలను ముందుగా సంబంధిత పోలీసు అధికారులు గుర్తించి జీపీఎస్ ద్వారా మ్యాపింగ్ చేసి ప్రత్యేక బిట్లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహించి చర్యలు తీసుకుంటామని వివరించారు. దీనిలో చాలా మందికి ఒక అపోహ ఉంది ఏమిటంటే, మనము ఇది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పోలీసులు ఎప్పుడు ట్రాక్ చేస్తుంటారు, ఎప్పుడు కూడా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆప్షన్ ఎప్పుడైతే మీరు నొక్కుతారో అప్పుడు మాత్రమే మీ లొకేషన్ అన్నది షేర్ అవుతుంది. మీ ఫోన్ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారన్నది పోలీసులకు తెలిసేటువంటి అవకాశం లేదు. సో అలాంటి అపోహ ఎవరు కూడా పెట్టుకోకుండా ఎక్కువ మంది పిల్లలు ఎవరైతే బయటకు వెళ్ళేటువంటి ఉద్యోగులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చదువుకునేటువంటి పిల్లలు కానివ్యండి, ఈ టెక్నాలజీ తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేము గత 3 రోజులుగా ఈ డౌన్లోడ్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యాప్ డౌన్లోడ్స్ గత 3 రోజులుగా జిల్లాలో దాదాపుగా 30 డౌన్లోడ్స్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా వచ్చే 4-5 రోజుల్లో కూడా ఈ యాప్ గురించి ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన వారు కానీ, తెలియని వారు కానీ, ఎవరైనా సరే ఎక్కడైనా ఉంటే వెంటనే మీకు ఎవరైనా కంట్రోల్ రూమ్కి కాల్ చేసి మీరు ఆఫీసులో ఉంటే మీరు మాట్లాడతారు. దీంతో పాటుగా ఈ వల్నరబుల్ పాయింట్స్, ఎక్కడైతే మహిళల మీద వేధింపులు కానీ, నేరాలు కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుందో అలాంటి ప్రదేశాన్ని కూడా గుర్తించి లొకేషన్ అది తీసుకుని ఆ మ్యాప్లో మ్యాపింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల అక్కడ బీట్స్ ప్రత్యేకంగా సర్వ్ చేయడం, ఎక్కువ సార్లు పోలీసు విధానాలు చూడడం జరిగేటువంటి అవకాశం. దానివల్ల ఏంటంటే నేరాలు అన్నది తగ్గడానికి అవకాశం చేయడం జరిగింది. సో తెలిస్తే పిల్లలు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, లేదా ఏ నెంబర్కి కాల్ చేయాలి, లేదా ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది పిల్లలందరికీ కూడా తెలియని ఉద్దేశం. ఇప్పుడు పిల్లల దగ్గర ఫోన్ లేదనుకోండి, తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని అమ్మాయి నువ్వు తీసుకుని వెళ్ళు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇట్లా చేయమని చెప్పినా అది కూడా ఉపయోగపడుతుంది.